పేరు ఆదిలాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి తనను ప్రేమ పేరుతో లోబర్చుకుని నమ్మించి మోసగించాడని ఆరోపిస్తూ ఓ గిరిజన యువతి ఆదిలాబాద్ డిఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఆదివాసీ సంఘ నాయకులతో కలిసి డిఎస్పీ ఉమేందర్ ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ప్రస్తుతం మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడని పేర్కొంది. తనకు అన్యాయం చేసిన వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తగిన న్యాయం చేయాలని వేడుకుంది. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల్ బాబేరా గ్రామానికి చెందిన విద్యాసాగర్ అను అతను మా మేనత్త కొడుకు. ఆయన నన్ను ప్రేమిస్తున్నా అని నమ్మించి శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను మోసం చేశాడు. ప్రెగ్నెన్సీ చేసి నన్ను మిస్కారేజ్ చేయించి ఆయన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేయించి నన్ను శారీరకంగా చాలా హింసించాడు. తర్వాత ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పిస్తానని నన్ను వెయిట్ చేయించి చేయించి లాస్ట్కి బ్లాక్ లిస్ట్లో పెట్టి వేరే అమ్మాయితోని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకొక అమ్మాయితోని కూడా ఎఫ్ఐఆర్ ఉందన్నట్టు తెలుస్తుంది. ఇట్లా ఎంతమంది అమ్మాయిలని మోసం చేసుకుంటూ వెళ్తారు.